ఇప్పటి వరకు టాలీవుడ్లో 2021లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఉప్పెన మొదటి స్థానంలో కొనసాగుతోంది. 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై ఇతర ఇండస్ట్రీల్లో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా కంటే కూడా అత్యధిక ప్రాఫిట్స్ ని కేవలం 4 రోజుల్లోనే అందుకుంది. అయితే 100% ఆక్యుపెన్సీ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాని తమిళ్ మరియు హిందీలో కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టూడెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా మేకింగ్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేసినట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట తమిళ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా తమిళంలో కూడా క్లిక్ అవుతుందని, అందుకే డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి మైత్రి మూవీ మేకర్స్ కి వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఉప్పెన సినిమా ఉప్పాడా బీచ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి వారి జీవన శైలికి తగ్గట్టుగా రూపొందించిన విషయం తెలిసిందే. అయితే తమిళ్లో సముద్రపు ఒడ్డున జీవించే వారి లైఫ్ మరొక విధంగా ఉంటుంది. పైగా ఉప్పెన లాంటి సినిమాని ఉన్నది ఉన్నట్టు డబ్ చేస్తే ఆడదని, వారి వాతావరణానికి తగ్గట్టు తెరపైకి తెస్తేనే అక్కడ ఆడుతుందని, అందుకే డబ్ చేయొద్దని విజయ్ సేతుపతి సలహా ఇచ్చారట. మంచి కథ కాబట్టి అనవసరంగా డబ్ చేసి వృధా చేయవద్దని సుకుమార్ కూడా ఆలోచించినట్టు సమాచారం. ఇక విజయ్ సేతుపతి ఈ సినిమా తమిళ రైట్స్ పై కన్నేసినట్టు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఉప్పెన కథ అయితే కరెక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నారు. అతను మరెవరో కాదు, తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కథలో కాస్త మార్పులు చేసి తమిళ్లో రీమేక్ చేస్తే బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనుకుంటున్నారు విజయ్ సేతుపతి మరియు తలపతి విజయ్. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉప్పెన సినిమా హాట్ టాపిక్ గా మారినట్టు టాక్. ఒక బడా ప్రొడ్యూసర్ సినిమా హిందీ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఇక షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖతర్ అనన్య పాండే నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. హీరో విషయంలో అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారట. హీరోయిన్ విషయంలో మాత్రం అనన్య పాండేని తీసుకోవాలా లేక కొత్త వారిని ఎంపిక చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు టాక్ వస్తోంది. మరి తమిళం మరియు హిందీలో ఎవరు డైరెక్ట్ చేస్తారో వేచి చూడాలి.